హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు 143. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ హ్యాపీగా ఉన్నాను. అండ్ హ్యాపీగా ఉన్నాను ఎందుకనుకుంటున్నారా? వైజాగ్ వెళ్తున్నాము, ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. అయితే మా వారు, నువ్వు వెళ్ళినావా అన్నాడు ఒకసారి? మా వారు వెళ్ళినట్టున్నారు కానీ నేనైతే వెళ్ళలేదు. ఇప్పుడు వరకు అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అనమాట. అంటే ఫ్యామిలీ అంటే మేము అండ్ వాళ్ళ కొలీగ్స్ కూడా ఇద్దరు ఫ్యామిలీస్ తోటి అనమాట. ముగ్గురు కొలీగ్స్, ఈయనతో కలిపి ముగ్గురు అవుతారు. అందరం ఫ్యామిలీస్ తోటి వెళ్తున్నాము, మమ్మల్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఒకసారి ఆల్రెడీ వెళ్ళొచ్చారు బీచ్కి. ఇంక ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట. ఇక్కడ అయితే అన్ని బట్టలు సదిరేసి అన్నీ పెట్టేసుకున్నాం, తీసుకున్నాం. బిడ్డ మొత్తం బట్టలు ఏమేమి తీసుకుపోవాలని ఇంక సదిరిస్తున్నాం. ఇక్కడైతే చూడండి, అయితే బట్టలు అన్నీ సదిరేస్తున్నాము. ఇవన్నీ బట్టలు ఎవరెవరి, ఇవి నా బట్టలు, ఇవేమో హని బట్టలు, అవేమో కుట్టి బట్టలు, అగో బంటి బట్టలు మా వారు పెట్టేస్తున్నారు ఇప్పుడు. అదిగోండి, అండ్ మా వారి బట్టలు అక్కడ ఉన్నాయి. ఇంకా ఇవి టవల్స్, ఇంకా అక్కడ మాకు అవసరం పడేయడానికి ఇంకా అన్ని పెట్టేస్తున్నారు. మనిషికి అయితే 6-6 జతలు తీసుకెళ్తున్నాము. ఎందుకు 6-6 జతలు అంటే 3 రోజులు ఉంటాము, 3 డేస్ అనమాట. ఒకరోజు వచ్చేసి ఏమో వైజాగ్ బీచ్, ఇంకోసారి ఇంకో రోజు ఏంటి లంబసింగియా. ఏం ప్లేస్ బన్నీ చెప్పు కదా, అక్కడికి పోయినాక ఏం ప్లేస్లు అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారంట. ఇప్పుడైతే వైజాగ్, లంబసింగి, ఇంకోటి ఏమో అరకు అని అంటున్నారు. మరి అక్కడికి వెళ్ళినాక ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు. ఇక్కడైతే బట్టలు అన్నీ సదిరేస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. రేపు బీచ్, ఎల్లుండి లంబసింగి, నెక్స్ట్ డే రోజు ఇంకా అరకు. ఏమో నాకే తెలియదు ఫస్ట్ టైం, కానీ అక్కడికి వెళ్ళినాక వెదర్ ఎట్లుంటుందో తెలియదు. కూల్ ఉంటుంది కావచ్చు. ఇప్పుడు ముందే ఇది కూల్, ఈ కూల్లో మళ్ళీ వెళ్దామని అయితే అంతా సదిరేస్తున్నాము. ఈ కూల్లో ఇప్పుడు వద్దంటే కూడా వెళ్దాం వెళ్దాం అనేసరికి అందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి చెల్లె వస్తుంది, అలాగే చిన్న చెల్లె చిట్టి. ఇంకా మేము అందరం కలిసి అయితే బట్టలు అయితే పెట్టేస్తున్నారు మా వారు, అన్నీ పెట్టేస్తున్నారు. ఒక బ్యాగ్ అయితే సరిపోతలేదు, మరి ఇంకో బ్యాగ్ గిట్ట పడుతుందేమో. బంటి ఏమో పడుకొని ఉన్నాడు అండి. అండ్ హనీకుటి వాళ్ళు అయితే స్కూల్కి వెళ్ళారు. ట్రైన్ అయితే 7 PM ఉంది ఈవినింగ్. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇంక వెళ్ళడమే. వంటలు కూడా తీసుకు చేసి చేయాలి కదా. మా వారైతే అన్ని పెట్టేస్తున్నారు. అన్ని నేను తీసిపెట్టిన తర్వాత ఆయననే అన్ని సదురుతున్నారు. ఇంకా వంట అయితే ఇప్పుడు నైట్ తినడానికి ఉండాలి కదా, అందుకే చపాతీ చెల్లె అయితే చేసుకొస్తుంది. నేనేం ఎగ్గు కర్రీ, టమాటా ఎగ్గు కర్రీ అండ్ రైస్ ఏమంటారు నైట్ తినాలి, ఆకలి అవుతుంది కదా. మళ్ళీ మార్నింగ్ కూడా ఇక్కడ అంతవరకు స్టే అయ్యే వరకు ఇక మార్నింగ్ కోసం కూడా చపాతీ తీసుకుంటున్నాము. హనీ కుట్టి వాళ్ళు అయితే స్కూల్ నుంచి ఇంకా రాలేదు. ఈవినింగ్ వరకు 4:30 వరకు అయితే వస్తారు, ఈయన తీసుకొస్తారు. ట్రైన్ ఏమో 7 PM ఉంది, 7 అనమాట. ఇంకా అప్పటి వరకు అయితే అన్ని సదరేసి పెట్టేసుకోవాలి. అలాగే ఎగ్గు కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. టమాటా ఎగ్గు కర్రీ అయితే ఖరాబ్ కాదు కదా, బాగుంటుంది కదా. ఇంకా చపాతీ కిలోకి అయితే చపాతీ, రైస్, టమాటా ఎగ్గు కర్రీ అయితే తీసుకొని వెళ్తున్నాం. మా మరి కూడా వస్తున్నారు. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం, అన్ని పెట్టేస్తున్నారు సామాన్లు అయితే నేనే. ఇప్పుడు అవసరం లేదా, ఇప్పుడు వేసుకోమా స్వెటర్స్? ట్రైన్లో కప్పుకోవడానికి బెడ్షీట్లు ఇస్తారా మనకి? మాది ఏసీ కంపార్ట్మెంట్. నీ చిన్న బ్యాగ్లో పెట్టుకొస్తావా? ఇంకా మా వారి బట్టలు మిగిలిపోయినాయి, ఇప్పటికంతే కదా. ఆయన ఒక బ్యాగ్లో వేసుకొస్తారు. ఇక ఇదైతే ప్యాక్, ఇక మా బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. అదే వద్దు, ఆగు సపరేట్గా పెడదాం. కుట్టి బంటి అయితే, ఒక హానీ కుట్టి అయితే స్కూల్ నుంచి వచ్చేసారు కదా, వాళ్ళకి రాగానే తలస్నానం చెప్పించిన. మార్నింగ్ నూనె తలలు ఉండే, అందుకే తలస్నానం చెప్పి నాకు వాడుతున్నాయి తలలు అయితే. అలాగే వాళ్ళ కోసం కేఎఫ్సీ చికెన్ తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు ముగ్గురు కూర్చొని తింటున్నారు. ఇంకా సాస్ తీయనా? ఓకే సాస్ తీస్తున్నా. ఇంక ఇక్కడైతే మా అన్ని బాక్సులనే రెడీ తిను. ఇక్కడైతే పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా వంటలు అయితే ఇంకా మధ్యాహ్నం నైట్ తినాలి కదా, నైట్ కోసం అయితే పులిహోర అండ్ అలాగే ఎగ్స్, తర్వాత రైస్, అలాగే టమాటా కర్రీ. ఇంకా ఇవైతే అన్నీ వండుకోపోతున్నా నైట్ తినడానికి. ఎందుకండి మళ్ళీ బయట ఫుడ్ ఎట్లుంటుందో, ట్రైన్లో అది బయట, అందుకే ఇప్పుడైతే అంత ఇంట్లో ఫుడ్ అనమాట తీసుకొని వెళ్తున్నాము. రెడీ అయినాం, 2 బ్యాగులు అయితే రెడీ అయిపోయినాయి. అదిగోండి ఇంకా చెల్లె కూడా వస్తుంది. 1000 ఉందట చెల్లె ఉన్న మరిది, వస్తే వెళ్ళిపోవడమే. తినండి, ఇక బాగుందా? సూపరా? తిన మెల్లిగా మెల్లిగా, ఆగమాగం చేయకండి ఫస్ట్. ఎందుకు ఒకసారి కూడా తెచ్చిండు కానీ, సరే సరే తినండి ఒక్కటే సరే. ఎట్లా ఎగిరి కేఎఫ్సీ ఏ, తొందర తింటే మీకు సర్ప్రైజ్. ఇంకోటి కూడా ఉంటుంది, తొందర ఫాస్ట్ ఫాస్ట్ తినండి. 6:30 అవి వస్తుంది బెట్ట, తొందర తింటే తొందర అవుదాం. తిన్నానా? తిన్నా డాడీ తిన్నా. ఏమైంది కారమా? ఏం కాదులే, మెల్లమెల్ల తిను. ఏమైంది బాబాయ్ వచ్చిందా పిన్ని? వచ్చిందా? ఏంది యాసన్ పట్టిలో ఉన్న అన్న వాళ్ళు వచ్చేసిండ్రు అప్పుడే. బాబాయ్ చెల్లి ఇద్దరు ఎట్లా ఉరికిండు వాడు, ఏ ఎగురుకుంటా ఎగురుకుంటా. రండి రండి రండి, ఎగురుకుంటా ఎగురుకుంటా ఉరికొస్తున్నారు. బాబాయ్ వచ్చిండు అని ఎట్లు ఉరికొచ్చిర్రు. రండి లోపల రండి, ఇక పిన్నికి ఒకటి ఇవ్వండి పీస్ తింటుంది. చెల్లి వాళ్ళు కూడా వచ్చేసిండ్రు. అదిగోండి రండి లోపల రండి. రెడీ అయిపోయినాము, వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే కదా, వెళ్ళిపోతున్నాము మీకు. ఇక్కడైతే చెల్లె వచ్చేసింది. కుట్టి ఎక్కుతావా ఫోన్లోనే చూసుకుంటుంటావా? ఎక్కు పద, సరే ఉండు, సరే సరే పోదాం పద. హాని ఎక్కున్నానా? ఎక్కండి ఎక్కండి. మీరు ఇక్కడైతే వెళ్ళిపోతున్నామా రాజుపేటకి దగ్గరలో ఉందంట. మరి కాజీపేట స్టేషన్ సౌండ్స్ వస్తున్నాయి కదా, కాజీపేట స్టేషన్ అయితే సరే సరే.
బట్ అవి ఇక్కడే ఉండు, ఇంకా కనిపించలేదు. లోపలికి వెళ్ళలే మనం, లోపలికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఓకే లోపలికి వెళ్ళలే. ఇంకా స్టేషన్ కైతే వచ్చేసిన మా వాళ్ళు ట్రైన్ లో ఎగరే ఎగురుతున్నారు. అనే తీసుకొచ్చిన అనే కార్ తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్తున్నాం ఇక. పదండి పదండి పదండి. మా వాళ్ళు ఆగమాగం అవుతున్నారు. పదండి. ఏ మా వాళ్ళు దారి ముందుకు ముందుకు వెళ్ళిపోతున్నారు. వస్తుంది మన ట్రైన్ వస్తుంది. చలో బండి పద 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 మన ట్రైన్ వస్తుంది. పదండి మన ట్రైన్ వస్తుంది, నడవండి అంటున్నా. ఇదిగోండి 3 ఫ్యామిలీస్ అని చెప్పినాం కదా, అక్కడ పక్కన అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, ఇంకా మేము, ఇంకొక అన్నయ్య వాళ్ళు అక్కడ వరంగల్ ఎక్కుతారు. పదండి పదండి ఫాస్ట్ ఫాస్ట్ పదండి. చదా ఇప్పుడు మాకు ఏసీ బోగి అట్లా ఉంటుంది కాబట్టి ఇక్కడ అక్కడ బ్యాక్ వెనుకకు వచ్చి ఎక్కుతున్నాము. స్టేషన్లో అక్కడ బ్యాక్ సైడ్ స్టేషన్ బ్యాక్ ఉంటుంది, అవి వెళ్తున్నాం అందరం అయితే లైన్గా దూరం అక్కడ దాకా వెళ్ళి ఎక్కాలి. చూడండి వచ్చేసింది వైజాగ్ పైన వస్తుంది వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి. మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారో అందరు. మా వైజాగ్ ట్రైన్ వచ్చేసింది, వెయిట్ చేస్తున్నాం అందరం అయితే. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, ట్రైన్ వచ్చేసింది. చలో 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 ఎక్కేస్తున్నాము. పదండి పదండి ఇక ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాము. కుట్టి పని పద ఎక్కు ఎక్కండి ఇక ఎక్కేసేయండి. మా వాళ్ళు ఎక్కుతున్నారు హ్యాపీ హ్యాపీ. పక్క పక్కనేనా? అంతే పక్క పక్కనే. ఓకే ఓకే పైన ఇప్పుడే ఎక్కకండి, తర్వాత పడుకున్నప్పుడు పైకి ఎక్కాలి. ఇప్పుడు వద్దు, ఆగండి ఆగమాగండి, ఎక్కండి. పైనకి ఇప్పుడే కాదు నాన్న, తర్వాత వెళ్ళాలి. కుట్టి రెండు పెట్టరా బండి బండి. ఇప్పుడు ఎక్కడున్నాడు బాబాయ్? ఇక్కడ పక్కన. నాకు ఇన్ని సీట్లు ఎందుకు బండి? ఇప్పుడే ఎక్కేదిరా కుటి. ఏ బంటి పైకి కదులుతుంది కృష్ణ. స్టార్ట్ అయింది, కూర్చోండి కూర్చోండి, అటు సైడ్ కూర్చోండి, బాబాయ్ దగ్గర కూర్చోండి. బంటి బంటి వెళ్ళిపోతున్నాం. అగో మూవ్ అవుతుంది, అగో వెళ్ళిపోతున్నాం. ఇంకెదిగండి వెళ్ళిపోతున్నాం, మూవ్ అవుతుంది అండి, మూవ్ అయిపోతుంది. నువ్వు ఎక్కడికి ఎక్కువ ఒకటి అల్లరి వేస్తున్నారు, ఫుల్ అల్లరి వేస్తున్నారు. నువ్వు పట్టురా, అరే నేను పడతావురా. అరే అల్లరి అల్లరి మా వాళ్ళు అయితే ఏం అల్లరి వేస్తున్నారు చూడండి. కుట్టి ఏమో పైన ఉండి మంచి కూర్చో. కుట్టి ఏమో పైన ఉండాలి వేస్తుంది, వీడేమో పైన కింద నుంచి అల్లరి వేస్తుంది. అల్లరి అల్లరి వీళ్ళది ఒక్క దగ్గర ఉంటలేరు. హనీ మంచిగా సైలెంట్ గా అటు చూసుకుంటుంది, సిటీని చూస్తుంది. అదిగోండి మంచి ఎంజాయ్ చేస్తుంది మా హనీ అయితే. సిటీ అంటే ఎంజాయ్ చేస్తున్నావా? పుట్టి పట్టుకోరా, గుడ్డు పోతుంది ముందే, ఇడికెళ్ళి అటు పోతుంది. ఇక్కడైతే తినేస్తున్నాం, ఇంకా ఆకలి వేస్తుంది. 9:30 అయిపోతుంది, అవుతుంది చిట్టి తినేస్తుంది. ఇటు పిల్లలు కూడా తింటున్నారు, కుట్టి కూడా పైన తింటున్నారు. సరే సరే ఇక్కడైతే ఇక తినేసినాం కదా, పడుకున్నాము కాసేపు. ఇక అందరం ముచ్చట్లు అయితే పెట్టుకున్నాము. హనీ పైన పడుకుంటుంది, మా వారు ఇక్కడ అయితే మా వారు పడుకుంటున్నారు, పైన అయితే హనీ పడుకుంటుంది. గుడ్ నైట్ మమ్మీ, గుడ్ నైట్. కుట్టి వన్ను వాళ్ళ బాబాయ్ ఆ బయటలో పడుకున్నారు. నన్నీటిది మార్నింగ్
ఇదైతే మార్నింగ్ టైము, ఇప్పుడు ఎంతైతే తెలుసా అండి, 6:15 అవుతుంది. మా మొహాలు చిరొబ్బి పైన దిబ్బరొట్టెలు ఉబ్బినట్టు నిద్ర లేదు, సరిగ్గా నిద్ర లేక చూడండి ఎట్లా ఉన్నాము. అసలు నిద్ర పట్టలేదు, మంచి పడుకునేటోళ్ళు పడుతున్నారు కదా, నాకు నిద్ర పట్టలేదు. ఖుషి ఉన్నాయి కదా చెల్లి, ఖుషి ఖుషి కాదు కుంటే ఉన్న చెల్లి కూర్చున్నారు, మేమిద్దరం వదిన ఉన్న చెల్లె కూడా ఇక్కడ కూర్చున్నారు. పాప చెల్లెకి కూడా నిద్ర పట్టలేదు అంటే మా వదిన బాగానే పడుకుంది కావచ్చు. అందరం జాగారాలు చేసినాము శివరాత్రి, శివరాత్రి జాగారం. ఏ సరిగ్గా నిద్ర పట్టలేదు నాని, నా సీట్ కిందనే టైర్ ఉందా. ఓకే భయమైందట పడతారేమో అని. ఏ పడుతుంది మార్నింగ్, ఇంకొక స్టేషన్ ఉంటే దిగిపోవడమే ఇక, అసలు నిద్ర పట్టలేదు. మా బాయ్స్ అందరు మంచిగానే అన్నారు. ఇక్కడైతే స్టేషన్ వచ్చేస్తుంది, దిగిపోతున్నా. మార్నింగ్ అయింది, ఇప్పుడు 6:30 అవుతుందా 7 అవుతుందా? 6:30 ఎవరు వాచులు, అందరు వాచు. 6:30 అయింది, ఇంకా ఇక్కడ అన్నయ్య వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. దిగుదాం, ఇక దిగడమే. ఇక్కడికి వచ్చినాడు బంటి. ఏ ఏ ఏ అరే ఆగో, అట్లా చేసుకుంటే అబ్బో ఎట్లా చేసుకోమన్నాడు. అబ్బో పప్ప చూపించుడు ఎట్లా చేసుకోమని. ఏ మస్తు చేసుకున్నాడు కదా, నిజంగానే దిగడమే. ఇక దిగిపోతున్నాం, ఇక స్టేషన్ అయితే వచ్చేసింది. ఇది ఏం స్టేషన్? ఇది విశాఖపట్నమా వైజాగ్? ఒకటి విశాఖపట్నం స్టేషన్ వచ్చేసింది. పదండి ఇక్కడ నుంచి దిగండి, మెల్లగా చూసి దిగండి నాన్న, మెల్లగా దిగండి దిగండి. అదే ఫస్ట్ పదండి. ఏ డోర్ పెట్టుకోండి, డోర్ పెట్టుకోండి, పదండి దిగండి, ఆగండి నాన్న. ఓకే మెల్లగా, మా వాళ్ళందరు దిగుతున్నారు లైన్ గా. తీసుకొచ్చినాం ఇక్కడ విశాఖపట్నంలో దిగేసినాం. ఇది కండి దిగిపోయినాం అందరం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ దిగిపోయినాం బండి, విశాఖపట్నంలో దిగినాము. పొద్దు పొద్దున్నే మొహం కూడా కడగలేడు, అప్పుడే స్ప్రైట్ మజా, స్ప్రైట్ మజా అని ఏడుస్తున్నాడు చూడండి. ఇక్కడ దిగంగానే వాడు తాగడు, అసలే తాగడు. ఏది కావాలి తొందరగా, టైం అవుతుంది. వాడు తిన్నాడు బండి అది మో నాకు అన్ని ఎందుకు అట్ట అడ్డగోలుగా. ఇక బాధ రెండు పట్టుకున్నావా, మీకు అందరికీ పెట్టా, మీకు కూడా. మా వాడు రెండు పట్టుకున్నాడు రెండు చేతులు. అప్పుడు అన్నాడు ఇక బ్రష్ చేయలే బండి, బ్రష్ చేసుకో, బ్రష్ చేయలే బంటి, బండి బంటి. పొద్దు పొద్దున్న మా వాడు తింటున్నాడు. ఇక్కడైతే దిగిపోయినామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం, దిగిపోయి ఎక్కడికి వెళ్తున్నాం? హోటల్కా? వాళ్ళే తీసుకెళ్తారా? వెహికల్ ఆల్రెడీ మాట్లాడేసారా? అవునా, వెహికల్ ఆల్రెడీ మాట్లాడేసారట. హోటల్కి వెళ్ళిపోతున్నాం ఇక, అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాము. అండి వైజాగ్ స్టేషన్ ముందు ఉన్నాము, విశాఖపట్నం. ఇదిగోండి అందరమా, పదండి వెళ్దాం, పదండి. ఇంకా ఇక్కడైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం. అన్ని సామాన్లు అయితే పైన పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ కొంతమంది, అందరం 2 ఫ్యామిలీస్ కదా, ఇంకొక 3 ఫ్యామిలీస్ కాబట్టి ఇంకో క్యాబ్ ఉన్నాం. ఇది 2 క్యాబ్లు అయితే బుక్ చేసుకున్నాం, క్యాబ్లో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము. 2 క్యాబ్లు బుక్ చేసుకున్నాము. వావ్, 2 క్యాబ్లు అయితే బుక్ చేసుకున్నాము, ఇక్కడ కూర్చుంటున్నాం. ఇంకా మేమైతే ఎక్కేస్తున్నాము, క్యాబ్లో అయితే ఎక్కేస్తున్నాము. సరేండి కూర్చోండి, వారు వెనుక కూర్చుంటున్నారు. ఏ కూర్చో కూర్చుంటున్నారు. అదిగోండి ఇదిగోండి వెళ్ళిపోతున్నామా. ఇక్కడ ట్రైన్ అయిపోయింది, ఇప్పుడు క్యాబ్లు ఎక్కినాము. ఇప్పుడు ఇక వెళ్ళిపోతున్నాము, హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఎక్కడ బుక్ చేసుకోరు మరి దగ్గర. ఇక్కడైతే మహతి హోటల్కి అయితే వచ్చేసినాము. పక్కనే సీఎంఆర్ షాపింగ్ మాల్ కూడా ఉంది, హోటల్ అనమాట. ఇంకా వచ్చేసినాము హోటల్కి అయితే. అదే ఓ గాలి దించండి, పద దిగండి దిగండి. హోటల్కి అయితే వచ్చేసినాము, పదండి. ఏ మా వాళ్ళు అయితే రూమ్స్ చూడడానికి వెళ్తున్నారు లోపలికి. ఇక్కడ మా వాళ్ళు అయితే రూమ్స్ చూడడానికి వెళ్ళారు పైకి. అదే రూమ్ ఓకే అయితే ఇంక రూమ్కి అయితే వెళ్ళిపోతాము. అంతవరకు ఇక్కడ కూర్చొని ఉన్నాం అందరం అయితే. చాలా
రూమ్ కోసం అందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. రూమ్ ఓకే అయితే పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలి. సరే పదండి, రూమ్ ఓకే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం పైకి. ఇక పద పోదామా. కుట్టకనా పైకి వెళ్ళిపోయింది, లిఫ్ట్ లిఫ్ట్ వెళ్ళిపోయింది, ఫస్ట్ వెళ్ళిపోయింది. కుట్టకి పదండి. ఏది ఇచ్చాడు? ఏది వచ్చాడు? మనది ఇచ్చాడు. అవునా? అదేంటి, అటు ఇటు ఇచ్చారు, లైన్ గీస్తే అయిపోవు కదా. మనసును పట్టాలి. మా ఇద్దరు ఫ్యామిలీస్, అక్క వాళ్ళకి, వదిన వాళ్ళకి మాకు ఇక్కడ ఇచ్చారు, ఇంకా తర్వాత మా చెల్లి వాళ్ళకి అటు సైడ్ ఇచ్చారు. దాబెట ఫ్రెష్ అప్ కండి. వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. ఓకే ఇదిగోండి, టీవీ చూస్తావా? వచ్చేసినాం. లేదు